హాయ్ హలో అందరికీ నమస్కారం. వరంగల్ స్టార్ నక్షత్ర ఛానల్కి స్వాగతం. కిచెన్లో అందరికీ ఉపయోగపడేటువంటి ఒక బ్లెండర్ మిక్సర్ గ్రైండర్ గురించి రివ్యూ ఇవ్వడానికి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ బ్లెండర్ మిక్సర్ గ్రైండర్ అనేది వంటింట్లో ఉండడం మనందరికీ కూడా చాలా ఉపయోగం అని నేను అంటాను. ఎందుకంటే ఈ సమ్మర్ కాబట్టి పిల్లలకి రకరకాలైనటువంటి జ్యూసెస్ స్నాక్స్ చేసి ఇచ్చేటువంటి క్రమంలో మనకి బ్లెండర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఈ యొక్క బ్లెండర్లో నేను మిల్క్తో పాటు బనానా అలాంటి ఫ్రూట్స్ వేసి మిక్స్ చేశానన్నమాట. ఈ విధంగా మనం మిక్స్ చేసిన తర్వాత దానికి క్యాప్ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నాకైతే ఈ బ్లెండర్ అనేది చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మీకు కూడా మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా వీడియో చేస్తున్నాను. నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ బ్లెండర్ మిక్సర్ అనేది మనకు కిచెన్లో మల్టీపర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలకి తినిపించడానికి యాపిల్ ప్యూరీ కావచ్చు లేదా ఫ్రూట్స్ ప్యూరీ కావచ్చు చేయడం చాలా ఈజీ అవుతుంది. అదేవిధంగా సమ్మర్లో రకరకాలైనటువంటి డ్రింక్స్ చేయడానికి మిల్క్ షేక్, అదేవిధంగా పిల్లలకి ఫ్రూట్స్తో పాటు మిల్క్ యాడ్ చేసి రకరకాలైనటువంటి జ్యూసెస్ తయారు చేయడం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ బ్లెండర్ మిక్సర్ వచ్చి ఈ విధంగా ఉంటుందన్నమాట. కాకపోతే దీనికి ఆన్ ఆఫ్ బటన్ అంటూ ఏమీ ఉండదు. మనం డైరెక్ట్ ఆ బుల్లెట్ మిక్సర్ని మనం దాంట్లో ఫిక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని ఆన్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా మనకు బుల్లెట్ మిక్సర్స్ అనేవి రెండు వచ్చాయి. వీటికి క్యాప్స్ కూడా రావడం జరిగింది. మనం చేసినటువంటి జ్యూసెస్ని స్టోర్ చేసుకోవడానికి క్యాప్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ విధంగా హోల్స్ ఉన్నటువంటి క్యాప్లో తొందరగా కూలింగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ విధంగా మూడు క్యాప్స్ అనేవి వచ్చాయి. ఈ బ్లెండర్లో మనం వెజిటేబుల్ జ్యూస్, టమాటో జ్యూస్, అదేవిధంగా యాపిల్ జ్యూస్, ఫ్రూట్ ప్యూరీ, అదేవిధంగా ఫ్రూట్ మిక్సర్స్, మిల్క్ షేక్స్ లాంటివి అన్నీ కూడా చేసుకోవచ్చు. లస్సీ కూడా చాలా బాగా అవుతుంది. ఈ విధంగా మనకు ఈ యొక్క మిక్సర్ గ్రైండర్ అనేది చాలా బాగా వంటింట్లో ఉపయోగపడటానికి సహాయపడుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవి ఆన్లైన్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 2500-600 నుంచి ఉంది. కాకపోతే ఈ యొక్క బ్లెండర్ మిక్సర్లో ఉన్నటువంటి ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దీనికి వ్యారంటీ అంటూ చాలా తక్కువ, 1 ఇయర్ వరకే వ్యారంటీ ఉంటుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి సడన్గా కూడా ఆగిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం యూజ్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా నీట్గా హెవీగా ఉన్నటువంటివి మనం ఈ మిక్సర్లో గ్రైండ్ చేయకుండా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ విధంగా పిల్లలకు కావాల్సినటువంటి స్నాక్స్, జ్యూసెస్ చాలా ఈజీగా మనం ఈ బ్లెండర్లో తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. పాలు తాగనని మారం చేసేటువంటి పిల్లలకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్తాను. ఈ యొక్క పాలల్లో బనానా, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ లాంటివన్నీ మనం మిక్స్ చేసి ఈ విధంగా మిల్క్ షేక్ని తయారు చేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు చాలా తొందరగా కూల్ అయిపోతుంది. ఈ కూల్ అయినటువంటి మిల్క్ షేక్ని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ బ్లెండర్ మిక్సర్ సైజ్ చిన్నగా ఉండడం వల్ల దీన్ని మనం ఈజీగా ఎక్కడికైనా కూడా క్యారీ చేసుకొని వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్లో పెట్టండి. ఆల్ అనే ఆప్షన్లో పెట్టడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు నన్ను సపోర్ట్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.